వారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా రావాల్సింది ఉంది ఇప్పటి వరకు మా దగ్గర కొంత సమాచారం అయితే ఉంది ఆమెకి ఆమె మాకు అప్లై చేసినటువంటి అప్లికేషన్లు ఉన్నాయి నేను వెళ్ళా కొనుక్కోవాలి పర్మిషన్ ఇవ్వమని అడిగింది కమిషనర్ని మీ స్థాయి ఉద్యోగులకి వెళ్ళాలి కొనేటువంటి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది రూల్స్ అతిక్రమణ మేము ఇవ్వమని చెప్పి తోసివేస్తే మళ్ళీ ఫ్లాట్ కొనడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగింది అంటే తను చేసేది అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి చిన్న చిరు ఉద్యోగి ఉద్యోగం వచ్చినటువంటి మొదటి పోస్టింగే ఆమెకి విశాఖపట్నంలో ఒక చిన్న దేవాలయానికి ఇచ్చారు అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి కొందరితో సంబంధాలను పెట్టుకొని కొందరితో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు తానే అయి తన శాఖ పరిధిలో లేని కూడా చేసి మరి అక్రమార్జన జరిగి ఉందేమో అనేటువంటి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్రమార్జనకి ఆమె పెట్టుకున్న అప్లికేషన్లే చాలా ఉన్నాయి తర్వాత తన భర్త్ ఇచ్చిన స్టేట్మెంట్లు మా దగ్గరికి వచ్చే డిపార్ట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ చూశాక ఇక అది వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా బయట మీడియా ప్రొజెక్ట్ చేసిన అది చెప్పకూడనటువంటి అనేక విషయాలు మా పరిధిలో లేని కూడా వచ్చాయి అయితే ప్రభుత్వ పరంగా మా పరిధి ఉన్నంతవరకే మేము దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అక్రమ ఆస్తులు ఉన్నాయి అనేటువంటి దానిలో ఆమెని అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆమెని సస్పెండ్ చేశాం పూర్తి విచారణ నివేదిక విజిలెన్స్ అధికారులకి అప్పజెప్పాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి పూర్తి విచారణ నివేదికలు రాగానే ఎక్కడెక్కడ ఎంత తప్పు జరిగింది ఏ మేరకు ఈ తప్పులు జరిగాయనేటువంటిది తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా దీన్ని చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం మా దగ్గర ఉన్న అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది